రామనామంతో దర్శనమిస్తున్న అరుదైన వృక్షం. శ్రీరామ అనే మంత్రం అత్యంత శక్తి సామర్థ్యాలు ఉన్న మంత్రం. ఈ మంత్రాన్ని తారక మంత్రమని అంటారు. రెండు మహామంత్రాల నుండి రామమంత్రం ఆవిర్భవించింది. ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రంలో రా అనే అక్షరం జీవాక్షరం, అలానే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంలో మా అనేది జీవాక్షరం. అంటే ఈ రెండు మంత్రాలలో జీవాక్షరాలు తొలగిస్తే వాటికి అర్థం ఉండదు. అందుకే ఈ రెండు మంత్రాల నుండి రామ అనే అక్షరాల ద్వారా రామ మంత్రం ఆవిర్భవించింది. అటువంటి పరమ పవిత్రమైన రామనామంతో దర్శనమిస్తున్న అరుదైన వృక్షం గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. రామనామంతో దర్శనమిస్తున్న అరుదైన వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ అయోధ్య హైవే ప్రధాన రహదారి ఒడ్డున అయోధ్యను ఆనుకుని గ్రామీణ పట్టణమైన బికీకాపూర్వా నుండి కొంత దూరంలో ఉన్న తక్కువ గ్రామం చుట్టుపక్కల ఉన్న పరిసరాలలో ఒక పొలంలో ఉంది. స్థానికులు ఈ వృక్షాన్ని రామనామి వృక్షం అని పిలుస్తారు. ఎందుకంటే రామనామంతో ఉండటం వల్ల ఈ వృక్షాన్ని రామనామీ వృక్షం అని పిలుస్తారు. కదం జాతికి చెందిన ఈ చెట్టు వేర్లు కొమ్మలపై సహజంగా ఏర్పడిన శ్రీ రామనామం హిందీలో ముద్రించబడి ఉంటుంది. కాలం గడిచే కొద్దీ రామనామాలు పెరుగుతూ ఉన్నాయి. రామ జన్మభూమి అయిన అయోధ్యలో ఉన్న ఈ రామనామీ వృక్షం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఏకైక రామనామంతో దర్శనమిస్తున్న అరుదైన వృక్షం. అసలు రామనామీ వృక్షం ఎలా ఆవిర్భవించింది, దీని వెనక ఉన్న ఆసక్తికరమైన కథనం ఇప్పుడు చూద్దాం. రామరావణ యుద్ధ సమయంలో మేఘనాథుడు ఉపయోగించిన బాణాలకు మూర్చపోయిన లక్ష్మణుని కాపాడటానికి హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తేవడానికి వెళ్తాడు. అయితే ఆ పర్వతాన్ని తీసుకువస్తున్న సమయంలో ఈ ప్రాంతం గుండానే వెళ్లారు. రాజ్యానికి ప్రమాదం వస్తుందన్న భయంతో భరతుడు ఒక బాణాన్ని ప్రయోగిస్తాడు. భరతుడు ఉపయోగించిన ఆ బాణం హల్కారా తల్పుకా గ్రామాల మధ్య పడుతుంది. బాణం ఎక్కడ పడిందో అక్కడ ఈ వృక్షం ఆవిర్భవించింది. దాదాపు 40 అడుగుల ఎత్తులో ఉన్న ఈ వృక్షం యొక్క కాండం ఆకులపై కూడా రామనామం స్పష్టంగా కనపడుతుంది. అయితే ఆకులపై రామనామం మాత్రం అంత స్పష్టంగా కనపడదు. కానీ కాండంపై ఉన్న రామనామం మాత్రం ఎంతటి బలహీనమైన కంటికి కూడా సులభంగా కానవస్తుంది. ఈ రామనామీ వృక్షాన్ని మొట్టమొదటిసారి 1972 కనుగొన్నారు. ఈ చెట్టు ప్రత్యేకత ఏమిటంటే ఈ వృక్షం ఎక్కడ పడితే అక్కడ పెరగదు. ఈ వృక్షాన్ని నరికినా దానంతట అదే పెరుగుతుంది. సుమారు 5 దశాబ్దాల క్రితం వరకు పురాతనమైన రామనామీ చెట్టు ఉండేది. అయితే అది పాతది కావటంతో ఎండిపోయిందని గ్రామస్తులు చెప్తారు. చాలా కాలం క్రితం ఈ చెట్టు ఎండిపోవడంతో గ్రామస్తులు శోకించగా 3 దశాబ్దాల క్రితం పాత రామనామీ చెట్టుకు సుమారు 100 మీటర్ల దూరంలో మరో చెట్టు కనిపించటంతో దీన్ని రామనామీ చెట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ వృక్షానికే పూజలు నిర్వహిస్తున్నారు. రామనామీ వృక్షం నుండి రోజూ రాలిన ఆకులను ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు బీహార్కు చెందిన ఒక బాబాజీ ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హనుమంతుడు తన కలలో ఈ రామనామీ వృక్షం గురించి చెప్పి తను అయోధ్యకు వెళ్ళమని సూచించారని చెప్తారు. బీహార్ బాబా ప్రతినిత్యం ఈ రామనామీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం రాలిన ఆకులను సేకరించి సర్యూ నదిలో వేస్తారు. అంటే రాలిన ఆకులు ప్రతినిత్యం సర్యూ నదిలో ప్రవహిస్తాయన్నమాట. ఈ వృక్షాన్ని కనుగొన్న 2 సంవత్సరాల తర్వాత నుండి అంటే 1974 నుండి కురమాసంలో వచ్చే అమావాస్య తిథి నాడు ఇక్కడ మహాజాతర జరుగుతుంది. సమయంలో స్థానిక ప్రజలే కాకుండా సుదూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు ఈ ప్రాంతానికి వస్తారు. ఈ ప్రాంతంలో నియమించబడిన పూజారి చెట్టుకు విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ చెట్టును పూజించిన వ్యక్తికి శారీరక మానసిక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెప్తారు. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని విశ్వాసం. ఏ భక్తుడైతే తన కోరికతో ఇక్కడికి వచ్చి రామనామీ చెట్టును పూజిస్తాడో శ్రీరాముడు స్వయంగా వారి కోరికను నెరవేర్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. రామ జన్మభూమి అయిన అయోధ్యలో ఉన్న ధార్మిక ప్రదేశాలను ఏ విధంగా అయితే పరిరక్షిస్తున్నారో అదే తరహాలో ఈ వృక్షాన్ని కూడా పరిరక్షించి రాబోయే తరాలకు ఈ చెట్టు గురించి తెలపాలని కోరుతూ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్.